కమ్యూనిస్టులు ఎవరంటే ఇంతకుముందు దబ్బనం సూది పార్టీ అన్నాడు తోక పార్టీలు అన్నాడు ఇవాళ మంచి అనేవి ఇంకా ప్రగతిశీల ప్రజాస్వామ్య పార్టీలట అబ్బా ఎప్పుడు గుర్తొచ్చింది నీకు సూది దబ్బనం పార్టీ అన్నాడు తోక పార్టీ అన్నాడు ఇవాళ కమ్యూనిస్టుల అడ్డా నల్లగొండ అని చెప్పి చాలా సందర్భాలు చెప్తూ ఉంటారు వాళ్ళు చాలా మంది పోతున్న కార్యకర్తలు కమ్యూనిస్ట్ కార్యకర్తలు కలుస్తూ ఉన్నారు ఇవాళ స్టే మీద ఉన్న అన్న కమ్యూనిస్టు కార్యకర్తలకు మేము వ్యతిరేకం కానే కాదు వాళ్ళు లోపల వేదనకు గురవుతున్నారు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఆలోచించాలి మీ నాయకులు మీ సిద్ధాంతం తీసుకపోయి కేసీఆర్ కాళ్ళ మీద పెట్టారు మీరు ఇన్ని రోజులు కొట్టాడిన పాపం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు కూడా డబుల్ బెడ్రూమ్ల కోసం కొట్లాడారు ఉద్యోగాల కోసం కొట్టాడారు రైతుల కోసం కొట్టాడారు ఎస్సీ ఎస్టీల భూముల కోసం కొట్టాడారు జెండాలు వాతిరు మరిప్పుడు ఆ సమస్యలు పరిష్కారం అయినాయా అసలు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పేదలు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా వాళ్ళ దానిలో ఎవరికైనా గవర్నమెంట్ నౌకర్ వచ్చిందా వాళ్ళ దానిలో ఎవరికైనా రుణమాఫీ జరిగిందా వాళ్ళకి దళితులకు మూడెకరాలు వచ్చినాయా మరి దేనికి దేనివల్ల దేనికోసం మద్దతు చెప్తున్నారు ఇవాళ ఏం ఉద్ధరించుండ్రు రాష్ట్ర ముఖ్యమంత్రి మునదానికమైన ఈ సమస్యలనే కొట్టాడుతుంది మరి ఇప్పుడు దేనికోసం మద్దతు తెలిపారు ఎన్ని వేల కోట్లు ముట్టినాయి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంది ఇవాళ కమ్యూనిస్టు పార్టీలో పోటీ చేస్తే కార్యకర్తలు మీకోసం పనిచేస్తాడు కదా కమ్యూనిస్ట్ పార్టీకి టార్గెట్ మొదటిదానికి ఎవరు టీఆర్ఎస్ పార్టీ అన్నారు మరి అదే టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చకుండా పేదోళ్ళ రక్తం తాగుతుంటే ఏమి సాధించడం ఏమి హామీలు ముఖ్యమంత్రి నెరవేర్చిందని చెప్పి మరి కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎందుకు అమ్ముడు వేరు మీ కార్యకర్తల పరిస్థితి ఏంది ఇవాళ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఆలోచించారు మీరు సిద్ధాంతపరంగా మీరు వేరు కావచ్చు వేరు కావచ్చు కానీ మీరు ఏదో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్టాడినో ప్రజలు చీరించుకుంటున్నారు ఏం ఎలా ఉద్ధరించమని చెప్పి మా నాయకులు అమ్ముడు వేరు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అని చెప్పి చిన్న చితిక ఇవ్వలు లేకుండా కూడా మరి కమ్యూనిస్టు పార్టీ నాయకులు కూడా మేము బీజేపీ సిద్ధాంతాలు వేరినా కూడా ఇన్ని రోజులు బీజేపీ కొట్టేలే ఇసారి పక్కా ఇస్తాం మా వాళ్ళు అమ్ముడు వేరని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపితే ముఖ్యమంత్రి అన్ని హామీలు నెరవేర్చని చెప్పి మీరు ఆముదముద్ర వేసినట్టే రేపు మీరు నల్గొండ రాని తెలంగాణ రాష్ట్రంలో మీరు కమ్యూనిస్టు జెండా పట్టుకొని ఏడ దిరిగొండ ప్రజలు ఇదే ప్రశ్నిస్తారు మీరు టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు మద్దతు తెలిపారు యువకులు ప్రశ్నిస్తారు మిమ్మల్ని ఉద్యోగాలు రాలే మాకు మీరు ఎందుకు మద్దతు తెలిపారు మాకు డబుల్ బెడ్రూమ్ రాలే మీరు టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు మద్దతు తెలిపారు మా రుణమాఫీ జరగలే ఎందుకు మద్దతు తెలిపారు మీరు ఎస్సీలు అడుతారు ఎస్టీలు అడుతారు బీసీలు అడుతారు పేదవర్గాలు అన్ని అడుతారు మిమ్మల్ని ప్రశ్నిస్తారు ఏ సమాధానం చెప్తారు మీరు కానీ ఆలోచించండి మీరు రాజకీయ శత్రువు ఉండరు ప్రత్యర్థులు ఉండరు శత్రువు ఉండరు శత్రువు ఉండదు శత్రుతో ఉండదు ఎర్ర జెండా ఏల్చిపోయింది అది కాశాబ్ జెండా మారుతుంది అది సరే జెండాలు వేరైనా ఎజెండా కూడా కేసీఆర్ గద్దె దింపాలి కానీ మీ నాయకులు ఎజెండానే మార్చుకున్నారు జెండా నుంచి కాబట్టి అది కూదబెట్టినాడు దాన్ని గుర్తుంచుకోవాల్సిందే కోరుతున్నాం కాబట్టి ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు ఇద్దరు అభ్యర్థులను బేరీజ్ వేసుకోండి వాళ్ళ అభ్యర్థి మాట్లాడిండే మాట్లాడించారా ఒక్కటి నిమిషం అంటే రాజిచ్చిరావచ్చు రాసుకోండి రాసుకోండి రాజిచ్చిరావచ్చు భయపడ్డారు బాగా మళ్ళీ ఏం మారుతాడు మళ్ళీ నందమూరి తారక రామారావు అంటాడు ఇంకా ఉన్నాడుగా ఇంకా ఉన్నాడు ఏమన్నా ఇంకా వాడి పేర్లు గమ్మతున్నాడే నామి నెవోషన్ అన్నాడు పాము యదా రాజా తదా ప్రజా అంత మళ్ళీ మారుతా ఇన్ని రోజులు మట్టని ఇవ్వలే ఇవాళ మళ్ళీ ఒక్క నిమిషం మాట్లాడించినట్టు చెప్పారు అది రాజించిన అదే చదవాలి లేకుండా ఎక్కువ మాట్లాడదాం పాపం ఈయన అన్నా కొద్ది ఇట్లా అంటాడు ఇట్లా అంటాడు పాపం ఈయన ఏమంటుండే ఆయన తెలియదు ఆయన ఏమన్నా అర్థాన్ని పడితే ఈయన తెలియదు కాబట్టి ఇవన్నీ కూడా
ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నాడు ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, మళ్ళీ దేశాన్ని దోచుకోవడం పోతున్నాడు అన్నడి వాళ్ళ. ఇక్కడ మునుగోడులో ప్రజలు ఇచ్చేటువంటి తీర్పే వాళ్ళ అండనే బీఆర్ఎస్ కు పునాది రాయట. ఆరో తారీఖు నాడు నీ బీఆర్ఎస్ కు సమాధి రాయట రాజపట్కో బిడ్డను తీసి నీ పార్టీకపై బొంద పెడతా రాజపట్కో. నీకు గుళ్ళ మీద నమ్మకం లేదు, గోపురాల మీద నమ్మకం లేదు, చట్టం మీద గౌరవం లేదు, కోర్టుల నమ్మవు, నీ పోలీసులను నమ్మవు, సిబిఐని నమ్మవు, ఏ నమ్మవు. నేను గుళ్ళపై ఇవ్వాలన్న ఆలోచించినాను, ఇవాళ మీడియా పరంగా నేను ఆలోచిస్తున్నాను. చాలా పవర్ఫుల్ టెంపుల్ అనేది యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి, చాలా పవర్ఫుల్ టెంపుల్. ఎవడన్నా తప్పు చేసినోడు తడి బట్టలతోని గుడిపోయే ధైర్యం చేస్తాడా? మాడి మసైపోతారు. అటువంటిది ఇవాళ నేను నిజాయితీ ఉన్నావాటే, మా నాయకులు నిజాయితీవంతులు కాబట్టి మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి నీకు ఫస్ట్ అవకాశం ఇచ్చిన పొమ్మని చెప్పి నువ్వు పోలే. మా నిజాయితీని నిరూపించుకోవడానికి తడి బట్టలతోని వాళ్ళ లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళోజ్ వచ్చినట్టే మా నిజాయితీతో ప్రజలకు తెలుసు. నువ్వు గుళ్ళజొర్రా అంటున్నావు, ప్రమాణం చేయంటున్నావు, సిబిఐ విచారణ వద్దంటున్నావు, కోర్టుల కేసు వద్దంటున్నావు, నీ పోలీసు ద్వారా విచారణ వద్దంటున్నావు, ఏమి వద్దంటున్నావు, ఎందుకు వద్దంటున్నావు, తప్పు చేసినావు. కాబట్టి మునుగోడు ప్రజలు ఆలోచించాలే. ఇలా ముఖ్యమంత్రి మీకు ఏం చేయాలని చెప్పి చెప్పిపోయాడు, తేల్చి చెప్పిపోయాడు. ఇలా ఏ కులం గురించి మాట్లాడలే, రేపు ఏమంటాడంటే నేను ఏం హామీ ఇయ్యలే, బహిరంగ సభ పెట్టినా. కాబట్టి మీకు ఏం చేయా అని చెప్పించి కరాఖండిగా ముఖ్యమంత్రి మీ నియోజకవర్గ ప్రజలను పూర్తిగా అవమానానికి గురి చేసి కోతలు కోసి ఇవాళ పారిపోయిన విషయాన్ని మునుగోడు నియోజకవర్గ ప్రజలు గుర్తించాలి. అందుకే ఆలోచించండి, మేము మీకోసం కొట్లాడుతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళ రాజ్యం రావాలి, ఇలాంటి మూర్ఖుల రాజ్యం వస్తే ఏమవుతుందో ఇవాళ మీరు ఆయన బహిరంగ సభ వేదిక ద్వారా ఆయన మాట్లాడిన తీరును బట్టి, ఆయన మాట్లాడిన వ్యవహార శైలిని బట్టి మీకు అర్థమై ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు మేము యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు టీఎన్జీలో వాళ్ళు అమ్ముడు పెట్టారని వాళ్ళకి చాలామంది, వాళ్ళకు వాళ్ళ నాయకులు టీఎన్జీ నాయకులు పాపం ఈ ఉద్యోగస్తులు ఉపాధి అందరూ ముత్తుకుంటున్నారు అందరు కూడా. వాళ్ళు ఎవరికి నాయకులే చెప్పరారు, ఎలక్షన్స్ పెట్టు మరి దమ్ముంటే, ఎలక్షన్స్ పెట్టి ఇప్పుడు వాళ్ళ ప్రమోషన్ల కోసం, వాళ్ళ పోస్టింగ్ల కోసం, వాళ్ళ కమిషన్ల కోసం, వాళ్ళ కేసీఆర్ గడి దగ్గర కాపలా కాస్తారు వాళ్ళందరూ కూడా. ఎందుకు మద్దతు చెప్తున్నారు, ఫస్ట్ నాడు జీతాలు ఇస్తున్నారు ఇక, మీ బెనిఫిట్స్ ఏమి అని ఇయ్యనందుక. 317 జీవో పేరుతోని ఉద్యోగస్తులను ఉపాధ్యాయులను చెట్టుకోరి పుట్టకోరిది తరిమియాల వాళ్ళు ఇబ్బంది పెట్టినందుక. దేనికోసం ఇవాళ మద్దతు తెలిపారు ఇవాళ? అతను మీరు చెప్తే ఇంటర్ కూడా అయిపోరాదు. ఇక్కడ కానిస్టేబుల్ వచ్చి వాళ్ళు ఏడుస్తున్నారు, ఇవాళ కానిస్టేబుల్ వచ్చి వాళ్ళు పొద్దున ఆ సిబ్బంది వచ్చి ఏడుస్తున్నారు, సార్ బీజేపీ ప్రభుత్వం రావాలి సార్, ఈ 317 జీవో సంగతి చూడాలి సార్ అని చెప్పి మా ఓట్లని మీకే సార్ డైరెక్ట్ చెప్తున్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళని చూసుకొని సిగ్గు తెచ్చుకోరు కొంచెమన్నా, మీ నాయకులు తిట్టే దుర్తున్నారు, మీ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఇంకా సిగ్గుస్తలేవు ఆ నాయకులకు. అడిగారా మీ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అడిగారా దేనికోసం మద్దతు తెలిపారని చెప్పి? అన్ని అంత తయారు చేసుకున్నాడు ముఖ్యమంత్రి చూసి అంతా నేర్చుకుంటున్నారు. ఇవాళ మళ్ళా మాట్లాడి పెట్రోల్ కాదు, పెట్రోల్ పక్క రాష్ట్రంలో పెట్రోల్ ఏంటంత, పెట్రోల్ డీజిల్ గ్యాస్ నీకు వచ్చే కమిషన్ తగ్గించుకోవటన్నా, నీకు వచ్చే కమిషన్ తగ్గించుకోండి. రేట్లు తగ్గి, రేట్లు తగ్గి. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి యొక్క బండారం బయటపడ్డది. కాబట్టి ప్రజలందరూ వాస్తవ విషయాలు గమనించాల్సిందిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారి యొక్క పువ్వు గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీ అందించాల్సిందిగా మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.